ప్రస్తుతం మనతో పాటు కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం ఒకసారి. సార్ నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? క్షేమంగా ఉన్నాను సార్. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. సార్ ఏం లేదు, ఈ మధ్య నేను ఒక వీడియో చూశాను. ఒక కాంబోడియన్ పర్సన్, 147 ఇయర్స్ ఏజ్, వాళ్ళ 7th జనరేషన్ కిడ్నీ తల మీద ఇట్లా దీవిస్తున్నట్లుగా ఒక వీడియో ఉంది. అయితే నేను ఇంతకు ముందు గతంలో కూడా చూశాను సార్, జపాన్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి 119 ఇయర్స్ సంథింగ్, 120 ఇయర్స్ దాకా బ్రతికారు అని. అసలు మనిషి అన్నేళ్ళు బ్రతకటం అనేది సాధ్యమవుతుంది? ఎందుకంటే 100 ఇయర్స్ అంటారు, కొంతమంది మాత్రం 105, 107 వరకు. నేను ఈ మధ్యనే 105 ఇయర్స్ ఓల్డ్ లేడీని ఇంటర్వ్యూ కూడా చేశాను. సో అంతకు మించి ఇంకా బ్రతకటం సాధ్యమవుతుందా సార్? ప్రపంచంలో ఉండే 200 దేశాలలో మన దేశ చరిత్ర వేరు, మన దేశ వ్యవహార సరళి వేరు, జీవన విధానం వేరు, భోజనం చేసే విధానం వేరు, సమస్త వ్యవహారాలు వేరే. ఇలాంటి సందర్భంలో మనకు వేదాంగమైనటువంటి జ్యోతిషం ఒకటి చాలా చాలా విశేషమైనటువంటి సూచనలను ఈ ఆయుర్దాయ విషయంలో చేస్తుంది. త్వగస్థిగతై సర్వపాపై ప్రముచ్యతే సర్వభూతేష్వపరాజితో భవతి అని ఒక సూత్రవాంగ్మయం. ఈ సూత్రవాంగ్మయంలో శరీరంలో ప్రాణాలు ఎక్కడ ఉంటాయి అన్న ప్రశ్న వేసుకున్న వేదం అస్థిగతై అనేటటువంటి సమాధానం ఇస్తుంది. పాపములు భూమికలను ఆశ్రయించి ఉంటాయి, దంతములను ఆశ్రయించి ఉంటాయి, అవి ఉన్నంతకాలం జీవించి ఉండాలి. ఏదో చెబుతున్నాను అనుకో ఒక అమ్మాయి, ప్రశ్న ఏమిటి, 120 ఏళ్ళ కంటే మించి 147 ఏళ్ళు ఏమిటో చెబుతున్నావుగా, అంత బతుకుతారా ఎవరైనా? కృతయుగ ఆయుర్దాయ ప్రమాణం 300 సంవత్సరాలు, త్రేతాయుగ ఆయుర్దాయ ప్రమాణం 240 సంవత్సరాలు, ద్వాపరయుగ ఆయుర్దాయ ప్రమాణం 180 సంవత్సరాలు, ఇక వర్తమాన కలి ఆయుర్దాయ ప్రమాణం 120 సంవత్సరాలు. ఈ 120 ఏళ్ళు ఈ కలికాలంలో ఎవరైనా బతకాలి, కనీసంగా ఇంత బతకాలనే ఉద్దేశ్యంతో జ్యోతిషంలో 72 విధాలుగా మానవ జీవనంలో వచ్చే మార్పులు లెక్క పెట్టేటటువంటి ఆ శాస్త్రం 72 టైప్స్, అందులో ఒకటి వింశోత్తరి అన్న క్రమంలో 120 ఏళ్ళ ఆయుర్దాయ క్రమాన్ని సూచిస్తుంది. ఈ 120 ఏళ్ళ క్రమాన్ని సూచించడంలోనే 60 పూర్తి అయ్యాయి అని షష్ఠి పూర్తి, హాఫ్ ఆఫ్ ది లైఫ్ ఈజ్ ఇఫ్ కదా, మిత్ కదా, సగం గడిచిపోయింది కాబట్టి మిగతా సగమైన లోకానికి కాస్త క్షేమం కలిగించేదిగా ఉద్ధరించేటట్టుగా ఏమైనా చేద్దామని చెప్పేసి 60 ఏళ్ళు దాటిన తర్వాత లోకక్షేమం. ఆ లెక్కన ఎవరైనా 120 ఏళ్ళు కనీసం బతకాల్సిందేగా. ఓకే, మహాభారతం ద్వాపర యుద్ధ కాలంలో అంటే 5123వ సంవత్సరం వర్తమాన శుభకృతనామ సంవత్సరం, పంచాంగాలు చెప్తున్నాయి. అంటే 5000 ఏళ్ల కింద ద్వాపర యుగ ఆయుర్దాయాన్ని గమనిస్తే 180 ఏళ్ళు. మహాభారత యుద్ధ కాలం నాటికి ధర్మరాజు గారు 152 ఏళ్ళు, అలాగే ఆయన యుద్ధం అయిన తర్వాత 32 ఏళ్ల పాటు ఇంకా జీవించి రాజ్యం చేశాడు అని భారతం చెప్తుంది. ఆ లెక్క 184గా, అంటే ద్వాపరయుగం సరిగా సూచించినట్టేగా. అంటే ఈ కలియుగంలో ఎవరైనా కూడా 120 కనీసం బతికారు. ఆ లెక్కన 148 ఏళ్ళు 180 ఏళ్ళు ఎవరినో చెప్తున్నావు, బతకడంలో ఆశ్చర్యమేం లేదు. అయితే ఉదాహరణలు గమనిస్తే 138 ఏళ్ళు ఒక జపనీస్ అంటే మిడిల్ ఏషియా వ్యక్తి బతికినట్లుగా కూడా మనం ఆంధ్ర పేపర్లు చదివేశాం. అలాగే ఈ సంవత్సరం మోడీ ప్రభుత్వం వారు అందించినటువంటి ఆ పద్మశ్రీ గ్రహీతలలో కూడా స్వామి శివానంద బాబా గారు 123 ఏళ్ళు బ్రతికినట్లుగా మనకి లేటెస్ట్ ఉదాహరణ. కరెక్ట్. ఆయన ఎందుకు ఇన్నేళ్ళు బ్రతికాడు అంటే ఏం చెప్పాడు, నాకు దేని మీద కోరిక లేదు, నేను ఊరికే దేశం అంతా తిరిగేవాడిని, నా జీవితంలో ఒకే ఒక్కసారి ఓటు హక్కు వినియోగించుకున్నాను 2014 సంవత్సరంలో, అసలు ఎక్కడా దేని మీద మమకారం లేదు. అంటే మమకారం లేకుండా జీవించడం మనిషి ఆయుర్దాయాన్ని పెంపొందింపజేస్తుంది. హితభుక్ మితభుక్ అశాకభుక్ అని మనకు పతంజలి అలాగే పాణిని ఇలాంటి వాళ్ళ గ్రంథాల్లో ఉండగా, ఆయుర్వేద శాస్త్రంలో కూడా ఈ వాక్యం అందులోనిదే, హితంగా మితంగా తింటే కలకాలం బతకచ్చు. అలాగే ఒక వ్యక్తి జీవన ప్రమాణంలో ఎంత ఆహారం తినాలి అనేది ఇదమిత్తంగా జోషం చెప్పి ఉంది, అలాగే ఎన్ని మాటలు మాట్లాడాలి ఇది కూడా జ్యోతిషం చెబుతుంది. ఓకే, ఆ లెక్కన మనం ఎన్నేళ్ళు బతకాలో అన్నేళ్ళు తినాల్సిన ఆ తిండి కుంభాలు ఇప్పుడే తినేసేస్తే త్వరగా పోతారు.
అలాగే ఎన్ని మాటలు మాట్లాడాలో అన్ని మాటలు ఇప్పుడే గబగబా 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 మాట్లాడేసేస్తే ఇక మాట్లాడడానికి ఏముంటుందిగా పాతికేళ్ళ అంతా చూడడానికి అదే సినిమా హీరోయిన్ అన్నట్టు. అలాగే వీళ్ళంతా మాట్లాడేసేసి ఇక ఆ తర్వాత ఏముంది వెళ్ళిపోదాం. కనుకనే వైదిక సాహిత్యం మౌనంగా ఉండండి, ఉపవాస వ్రతాలు పాటించండి, మీరు తినే ఆహారాన్ని ఎంత తినాలంతే కానీ చాలా కాలం ఉండేలాగునా కాసింత 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 తింటూ దీర్ఘాయుద్ధాన్ని పెంచుకోండి అని చెప్పి. ఏ అమ్మా ఇలాంటి పొక్కిడి మాటలు ఏమో చెప్తున్నా అనుకోకపోతే ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా సార్? దధీచి మహర్షి మనకు భారతంలో భాగవతంలో కూడా వచ్చే కథ ఇది. అతడెవరో వృత్రాసురుడు, మామూలుగా ఏ ఆయుధంతో కూడా నాకు మనం రాకూడదని కోరుకున్నాడు. మనిషి వెన్నముకతో ఆయుర్దాయం పోయేటట్టుగా ఏదో కథనం ఉంది. దాంతో ఇంద్రుడు వచ్చేశాడు, ఈ దధీచిని మీ వెన్నుపూస కావాలండి అన్నాడు. ఆ థాటున ఆయన దానికే మహాభాగ్యం తీసేసుకో అన్నాడు. కళ్ళు మూసుకున్నాడు, బోడి తీపాడు. ఆ ఇంద్రుడు గారు అందులోంచి ఈ వెన్నుపూస ఏరేసుకుని వెళ్ళిపోయాడు. దాంతో వాడిని కొట్టే ఇంద్రో వృత్ర మహన్న సోపహ అభ్యమ్రియత సామ్యం మేధ్యం యజ్ఞం చనిపోయాడు అని కథ. ఆయన ఎంతకాలం బతికాడు? 1000 ఏళ్ళు బతికినట్టుగా పురాణం చెప్తుంది. ఇవన్నీ కూడా మనకు వాస్తవం సైన్స్ 1+1=2 అని నిరూపించాలిగా. అది ఎలాగా అంటే మన ఇంట్లోనే మన చుట్టుపక్కల వాళ్ళల్లో ఏ చీకూచింత లేకుండా ఏ ఇబ్బంది లేకుండా దేనిపైన ఎక్కువగా ఆలోచన లేకుండా ఉండేటటువంటి తాతయ్యలు బామ్మగారు వాళ్ళు ఓనాటి కాలం 90 ఏళ్ళు బతకలా? అవును, సులభం. ఇప్పటికీ ఉన్నారు సార్, చాలా మంది బతుకుతారు. కనుక ఫ్యామిలీలో కూడా ఉన్నారు. మరే కనుక మా నాన్నగారు 90 ఏళ్ళు, ఆయనక బీపీ షుగర్లు సామాన్యంగా ఉంటాయి. కనుక ఏం చేద్దామనమంటే ఇలాంటి ఉదాహరణలు చూసి ఈ వీడియో నిజమో కాదో, ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ పెరిగింది ఆడు ఏమైనా చేయొచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, 123 ఏళ్ళు బ్రతికినటువంటి స్వామి శివానంద బాబా గారికి పద్మశ్రీ ఇచ్చారు, అది మనం చూసాం 10 రోజుల క్రిందేను. అలాగే 119 ఏళ్ళు బ్రతికినటువంటి చైనీస్ ఆ జపనీస్ పర్సన్ కూడా చూసాం, వీడియోలు కూడా ఉన్నాయి. అది ప్రమాణంగా కూడా వాళ్ళ దేశంలోని ఓటర్ల జాబితాలో కూడా అతని పేరు నిర్ధారణగా చెప్పబడింది. కనుకనే అది నిజంగా ఉంది. అలాగే మనం కూడా ఇలాంటి వాటిని చూసి ఏమిటో అనేటటువంటి భయాలకి పోకుండా ఉండొచ్చు అని అంచనా కొద్దాం. అంతే, మనం కూడా ఇలా ఉండాలంటే ఏం చేద్దాం అని ఆలోచన చేద్దాం. అది చేయాలి సార్. ఒకటి చూస్తే మనకేమిటా అని ఆలోచించాలి కదా. చూసాం అలా చూసాం ఇలా పోయింది అని కాకుండా మనం కూడా ఇలా ఉండాలంటే ఏం చెయ్యాలి. ఆ వీడియోలో చూసాం అమ్మాయి ప్రేమ చూపించారు, ఆహారం తీసుకోవడంలో ఉండే మమకారం చూపించారు, చిన్నారి పిల్లల్ని అలా చేతితో నివ్వడంలో ఉండేటటువంటి ఆప్యాయత చూపించారు. నువ్వు ఇంతకన్నావే 7వ తరము అని సఖా సప్తపదాభవ సఖాయో సప్తపదాభవ సఖ్యం తే గమేయగు బోల్డ్ మంత్రాలు ఉంటాయి. ఒక సంబంధం చేసుకోవాలి అంటే 7 తరాలు చూడాలి అంటారు. ఓ మనిషి వెళ్ళిపోతే కూడా 7 కట్టెల సవారీ గడతారు అని చెప్తారు. 7 అడుగులు కలిసి నడిస్తే వీళ్ళు వాళ్ళు ఒకటో తట్టగా 7 అడుగుల బంధం అని చెప్తారుగా. 7 లోకాలు ఆ పైన వెళ్ళాలి అంటే 7 అడుగులు ఉండాలిగా, అక్కడ కూడా 7 తరాలు. ఇలాగా ఈ వీడియోలో మనకి దీర్ఘ ఆయుర్దాయం మనం పెంచుకోవాలి అంటే కుటుంబం పట్ల మమకారం పెంచుకోవాలి. అమ్మ నాన్న తాతయ్య బామ్మ పిన్ని కలిసి ఉన్నాం, సమష్టి చైతన్యం కలుసుకుందాం అనేటువంటి సందేశాన్ని ఈ వీడియో ఇస్తుంది. మనం కూడా తలుసుకుంటే 120 ఏళ్ళు ఖచ్చితంగా బతకాలి. ఆనక ఏది పెరిగినా కూడా అది సర్ప్లస్ ఎడిషనల్ ఇన్పుట్, ఎక్స్ట్రా లాభం, ఎడిషనల్ అడ్వాంటేజీ ఇలాగ తీసుకుని ఈ వీడియోలను చూసి సందేహాస్పదంగా అలా తోసిపారేయకండి. ఉండొచ్చేమో, అది అవునో కాదో కానీ ఇందులో మనకున్న నీతి ఏంటి అది గమనిద్దాం. అదేంటంటే కుటుంబం పట్ల మమకారం పెంచుకుందాం, ధర్మబద్ధంగా జీవితం గడపదాం. ఇది సందేశం. కరెక్ట్ చెప్పారు, చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.